ఇటు చూడమ్మా సపోర్ట్ చేసేదేందమ్మా అంటే నీకు తెలియలే మమ్మీ అని చెప్పి ఒక వారం తింటేనమాట. సరే వచ్చావు, ఈ అమ్మాయి చూసి రాసింది అనమాట, పేపర్లు పెట్టింది. ఆ పేపర్లు పెడితే ఆ పేపర్లు నిన్న అమ్మాయిని బ్లేమ్ చేసి వీడు ఆ వ్యాన్ డ్రైవర్ ఉన్నాడు కదా మహేష్ అనేవాడు, వాడితో చెప్పించి మా పాపని సార్ ఇంట్లో చెప్పకుండా ఉంటాడంట, గార్డెన్ దగ్గరకు రమ్మంటున్నాడు అని వీడు చెప్పాడు. గార్డెన్ దగ్గరికి నా కొడుకు చెప్పాడు, అది నా కూతురు కూడా కాదు, నా కొడుకు చెప్పాడు. వాళ్ళ నానమ్మతో వాళ్ళ తాత వాళ్ళ నానమ్మతో చెప్తే వాళ్ళ నానమ్మ ఏం ఫాలు గార్డెన్ అంటే సరే ఏం నాకు అర్థం కావాలి, అర్థం కాకపోయేసరికి ఏందమ్మా అని అంటే పడుకొని ఉండింది, నిద్ర మాత్రలు వేసేసుకోండి ఉంది అప్పటికే, నిద్ర మాత్రలు ఎందుకు వేసుకుందని అని అర్థం కాక మేము సరే మా అత్తమ్మ చేయి పెట్టి లోడింది, చేయి పెట్టి లోపల నుంచి తీసి ఏందమ్మా అని అంటే నేనేమో చదవలేకపోతున్నాను, నన్నేమో టార్చర్ పెట్టేస్తున్నాడు, మీరేమో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, నేను ఏం చేయాలి, మహేష్ అనేవాడు ఇక్కడికి రమ్మంటాడు, నా కొడుకు చెప్పాడు. నా కొడుకు ఎంత బాగా చదువుతాడు అడగండి స్కూల్లో, నా కొడుకు నెంబర్ వన్ స్టూడెంట్, నా కొడుకు నా బిడ్డ చదవలేదు అంటే చదవకపోతే మీ దగ్గర రావాలా, మీ దగ్గర పడుకోవాలా, వాడి దగ్గర పడుకుంటే మార్క్ వేస్తాడు అంట, లేకపోతే లేదంట, ఎట్లా పడితే అట్లా, వాడక మనిషినా, వాడక జీవను జీవను. ఏ స్కూలు? నక్షత్ర స్కూలు. ఎక్కడ అది? జీవన్ అంటే కరస్పాండెంట్. కరస్పాండెంట్ కరస్పాండెంట్